క్యాబేజ్ సలాడ్. క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, టమాటో, పన్నీర్, పసుపు, మిరియాల పొడి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొత్తిమీర. సో మనం అన్నీ మిక్స్ చేసేసుకోవటమే సలాడ్ అంటే ఏం లేదు. అన్నీ మనకి కావాల్సిన విధంగా కట్ చేసుకోవటం, మిక్స్ చేసేసుకోవటం. అది కొంచెం సేపు ఒక 10-15 నిమిషాల పాటు ఉంటే చక్కగా ఊరుతుంది అనమాట. అలాగ తీసేసుకోవటం అనమాట. అంత సింపుల్ సలాడ్ అంటే. సో ఫస్ట్ మనము క్యాబేజ్ని కట్ చేసేసుకుందాము. అన్నిటికంటే బెస్ట్ మనకి వెజిటేబుల్స్లో సలాడ్కి బాగా ఉపయోగపడేది, పచ్చగా కూడా తినేసేది ఏంటి అని అంటే క్యాబేజ్ మనం ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని కావాలంటే బ్లాంచ్ చేసుకోవచ్చు, బ్లాంచ్ చేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాంచింగ్ అంటే వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో మనము క్యాబేజీని ఒక 2 మినిట్స్ ఉండిచ్చేసేసి దాన్ని తీసేసి అప్పుడు మనం ఉపయోగించుకోవటం అన్నమాట. నేను ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గానే ఉపయోగించేస్తున్నాను, బ్లాంచ్ చేయకుండా డైరెక్ట్గా ఉపయోగిస్తున్నాను. మీరు అవసరమైతే, లేదు పచ్చిది నాకు కష్టం తినలేను అని అనుకుంటే కనుక మీరు బ్లాంచ్ చేసి తీసుకోవచ్చు. సో ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. సో క్యాబేజ్ కట్ చేసేసిన తర్వాత చక్కగా షెడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మొత్తం అంత గడ్డలాగా ఉండకుండా షెడ్ చేసుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది అనమాట. మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేస్తామో అవన్నీ చక్కగా మిక్స్ అవుతూ ఉంటాయి. సో చక్కగా షెడ్ చేసేసుకుని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో మనము దీన్ని షెడ్ చేసేసుకుని విడివిడిగా చేసేసుకున్న క్యాబేజ్ నెక్స్ట్ టమాటో టమాటో కూడా మనకి ఎంత కావాలో అలాగా కట్ చేసేసుకోవటము. సో ప్రతి సలాడ్లో టమాటో అంటే మనకి ఒక మంచి కలర్ యాడ్ అవటమే కాకుండా మంచి న్యూట్రిషన్ యాడ్ అవుతుంది, ప్లస్ ఆ జ్యూసీనెస్ అనేది వస్తుంది అన్నమాట సలాడ్కి. సో టమాటో యాడ్ చేయటం వల్ల మంచి చక్కటి జ్యూసీనెస్ వస్తుంది సలాడ్కి. సో ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫటాఫట్ యాడ్ చేసేయటమే. మనము దీన్ని పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం ఫైన్గా. నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ అన్నమాట. పన్నీర్ని మనము యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసేస్తున్నాము. కావాలంటే పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొద్దిగా నూనెలో వేయించుకుని అలా కూడా యూజ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ గ్రేట్ చేసి యూజ్ చేస్తాను అన్నమాట, అంటే ఫ్రెష్గానే యూజ్ చేసేస్తున్నాను. గ్రేట్ చేయటం వల్ల అది షెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా మిక్స్ అవుతుంది, చక్కగా అరుగుతుంది. ఆల్రెడీ మనకి పాలు అనేవి పాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థం కాబట్టి అది మరిగించిన తర్వాత దాన్ని బ్రేక్ చేసిన తర్వాత పన్నీర్ లాగా తయారు చేస్తారు కాబట్టి ఇది ఆల్రెడీ రెడీ టు ఈట్ అన్నమాట. సో పచ్చిది వేసేస్తున్నామేమనే ఫీలింగ్ రానవసరం లేదు. బట్ స్టిల్ మీకు పచ్చిగా అనిపిస్తే కనుక డెఫినెట్గా దీన్ని వేయించి మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేయించవచ్చు, లేకుంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే బేక్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈజీగా మిక్స్ అయిపోవటానికి నేను పన్నీర్ని ఇందులో గ్రేట్ చేస్తున్నాను. సో క్వాంటిటీ, మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ ఉండాలన్నమాట, అంటే మంచి ప్రోటీన్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది దీనివల్ల. సో చూడండి ఎంత చక్కగా ఉందో. సో మనము ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీర, ఫైన్గా కట్ చేసినటువంటి కొత్తిమీర, కొంచెం అంత పసుపు,
ఈ యునిక్ ఇదేంటంటే పసుపు కారము డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం అన్నమాట. చాలా పించ్, అది ఉండి లేనట్టుగా మనము దీన్ని యాడ్ చేయాలన్నమాట. పసుపు కొంచెం కలర్ ఇస్తుంది, కారం కూడా ఒక అక్కడక్కడ మనకి కారం కారంగా అట్లా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పెప్పర్. యాక్చువల్గా టేస్ట్ కారము ఉండేది ఏంటంటే పెప్పరు, పచ్చిమిర్చి నుంచి వచ్చేటువంటి కారమే. మనం ఇందులో యాడ్ చేసినటువంటి కారము పసుపు ఏంటంటే జస్ట్ లైట్ ఫ్లేవరింగ్ కోసం అనేసి యాడ్ చేశాను. నెక్స్ట్ ఉప్పు. ఫైనల్గా నిమ్మరసం. ఏ సలాడ్కైనా సరే నిమ్మరసం లేకపోతే అది పూర్తి అయినట్టు కాదన్నమాట. ఎందుకంటే నిమ్మరసం అనేది మనకి టేస్ట్ ఇస్తుంది, చాలా చక్కటి టేస్ట్ ఇస్తుంది. తర్వాత అది మిక్స్ చేసేటప్పటికి గ్లేజ్ వస్తుంది అన్నమాట, షైనింగ్ అనేది వస్తుంది అన్నమాట నిమ్మరసం వల్ల. తర్వాత అందులో ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఓపెన్ అవుతాయి. నిమ్మరసము అందులోపల పొటాషియం ఉంటుంది, సాల్ట్ ఉంటుంది కాబట్టి పొటాషియం అనేది సాల్ట్ అన్నమాట, ప్లస్ మనం వేసిన సాల్ట్, ఈ రెండు మిక్స్ అయిపోయి ఒక మంచి రుచి వచ్చి ఈ సలాడ్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నింటినీ క్యాచ్ చేయగలుగుతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఏ సలాడ్ అయినా సరే ఉప్పు నిమ్మరసం పెప్పరు యాడ్ చేసేటప్పటికి ఎక్సలెంట్గా తయారైపోతుంది. పచ్చివి తిన్నవసరం లేదు, మనము బ్లాండ్గా కూడా తిన్నవసరం లేదు. కొంచెం అంత నిమ్మరసము, పెప్పర్ పౌడర్ అలాగే ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసేస్తే ఏ సలాడ్ అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కదా, ఇది మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చక్కగా టాస్ చేసేసుకున్నాము. పన్నీర్ వేయటం వల్ల ఈ సలాడ్కి ఏంటంటే ప్రోటీన్ వాల్యూ అనేది వచ్చింది, ప్లస్ కాల్షియం కంటెంట్ అనేది చక్కగా పెరిగింది. దీనివల్ల ఏంటంటే మనము దీన్ని ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈవినింగ్ టైంలో మీల్ ఎప్పుడు లైట్గా ఉండాలని అనుకుంటాం కదా, ఆ టైంలో ఇలాంటి సలాడ్ చేసేసుకొని మనము ఒక మీల్ రీప్లేస్మెంట్గా మనం ఉపయోగించితే కనుక వెయిట్ మెయింటెనెన్స్కి బాగా పనికొస్తుంది. అంటే బరువు తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా అవసరం. అది మెయింటైన్ చేయాలంటే మనం క్యాలరీ కట్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. క్యాలరీ కట్టింగ్ ఎలా చేస్తారు, మనము ఒక భోజనం మానేస్తే కనుక కనీసం 600 నుంచి 800 క్యాలరీస్ కట్ చేసేయగలుగుతాం అన్నమాట, నార్మల్ మీల్ మానేస్తే కనుక. అలాంటి టైంలో ఇలాంటి సలాడ్ చేస్తే కనుక ఏమవుతుందంటే దీని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ జస్ట్ 200 లోపలే ఉంటాయన్నమాట, ఎందుకంటే మ్యాక్సిమం ఉంటే 250 క్యాలరీస్ ఉంటాయన్నమాట. సో మనం ఎంత కట్ చేస్తున్నాం, చాలా మోర్ దెన్ 50% క్యాలరీస్ కట్ చేసేస్తున్నాం కాబట్టి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే న్యూట్రియంట్ లాస్ అంటూ ఏముండదు, మనకు కొంచెం ప్రోటీన్ వస్తుంది పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి, అలాగే బి వైటమిన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. క్యాబేజ్ యాడ్ చేసినందుకు అందులో ఉన్నటువంటి ఫైబర్ ఏంటంటే ఫుల్నెస్ అనేది ఇస్తుంది కాబట్టి మనకి వెంటనే ఆకలి వేయటం అనేది జరగదు, ప్లస్ క్యాబేజ్ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో ఏమీ స్పెషల్ గార్నిష్ అవసరం లేదు, ఎందుకంటే దానికైతే చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అదే టమాటా ఒక మహత్యం, చక్కటి రంగు ఇస్తుంది, పోషకాలు ఇస్తుంది, మంచి ఫైబర్ ఇస్తుంది, ఫుల్నెస్ ఇస్తుంది. సో స్పెషలీ వెయిట్ లాస్కి సలాడ్ టమాటో ఉండొచ్చు, తర్వాత క్యాబేజ్ ఇవన్నీ కూడా అంటే వెయిట్ లాస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ వీటి నుంచి వస్తాయి, ఫైబర్ కంటెంట్ వస్తుంది, అలాగే మనం పన్నీర్ యాడ్ చేసేటప్పటికి కొంత ప్రోటీన్ వాల్యూ అనేది పెరిగిందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి. క్యాబేజ్ సలాడ్ రెడీ అయిపోయింది. క్యాబేజ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యాబేజీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు క్యాబేజీ సూప్ చేసుకుని త్రాగవచ్చు. క్యాబేజ్ యాంటీ ఏజింగ్ ఫుడ్ లాగా మనకి పనిచేస్తుంది. క్యాబేజీలో యాంటాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ఛాయలను నెమ్మదింప చేస్తుంది.
కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదని, ముఖ్యంగా క్యాన్సర్ని నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.